ఫ్యాన్స్ అండ్ 24 ఓంకార్ అనేది అన్ని ఎపిసోడ్స్ చూశాను నేను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అంటే ఓటీటీలోనే ఉంది, అందరు చూడవచ్చు. మళ్ళీ ఏం స్పాయిలర్ అలర్ట్ కాదు, నేనేమి రివీల్ చేయండి. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే నా అభిప్రాయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బిగ్ బాస్ ఇంటికి వచ్చారు కదా వీళ్ళు కూడా, ఏంటిది అని చెప్పి ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగింది. ఏదో ఉష్ అంటే చాలు, వెంటనే మీ అందరిని తీసేసుకొని వెళ్ళిపోతాను నేను, మాకు నెక్స్ట్ ఎపిసోడ్స్కి ఆర్టిస్టులు కావాలి, ఇక్కడ నుంచే నేను తీసుకెళ్ళిపోతాను, మీరు చాలా అద్భుతంగా నటిస్తున్నారు అని చెప్పేసి మాకు ఓంకార్ అనే రావడం జరిగింది. సో ఎందుకో చిన్న ఇంట్రెస్ట్ కలిగి నిన్న ఎపిసోడ్స్ అన్నీ చూసా. ఏం లేదు, చాలా సింపుల్, ఒక పెద్ద మ్యాన్స్ అని ఒక 6 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి తప్పిపోతాడు, అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రాడు. ఎందుకు రాలేదు అనే ఇన్వెస్టిగేషన్లో ఈవిడ వెళ్తే అసలు ఆ ఊరంతా ఒక భయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు రారు, తిరిగి రారు అని. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేవి కొన్ని చూపించే క్రమంలో ఈయన వెళ్తే అక్కడ వాచ్మెన్ రావు రమేష్ గారితో కూర్చొని ఏం జరిగింది అంటే, ఒక్కొక్క గది నెంబర్లు చెప్తా, ఆ గదిలో ఇలా జరిగింది, ఈ గదిలో ఇలా, ఈ గదిలో ఇలా, ఆ గదిలో ఇలా. వీళ్ళు చెప్పే కథలు ఏంటంటే, ఫస్ట్ మన తమిళ యాక్టర్ ఆయన పేరు ఏదో మర్చిపోయాను, తను వచ్చినప్పుడు ఆయన ఒక రూమ్లో ఉంటే పిల్లల బూట్లన్నీ ఉంటాయి, అంటే ఆ రూమ్లో పిల్లల్ని చంపేశారు, వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి అన్నట్టుగా. నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇలా జరిగిందంటే, అసలు ఇక్కడ జరిగింది ఇది కాదు, అసలు జరిగింది ఇది అని చెప్పేసి ఈవిడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా అసలు కథ చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది ప్రతి ఎపిసోడ్. ఇంత ఈయన కథ చెప్పడం, అసలు కథ ఇది కాదు, వాళ్ళు చావడానికి కారణం మాత్రం ఇది అని ఈవిడ తేల్చేయడం, ఇట్లా ప్రతి ఎపిసోడ్. నెక్స్ట్ అలాగే నందు, అమ్మో నందు ఎపిసోడ్ కొంచెం భయంగా ఉంది, లిల్లీ క్యారెక్టర్ అంటే అమ్మాయిల బాడీ పార్ట్లని తీసి హ్యూమన్ మీట్, అమ్మాయిల తొడలు మెడలు చేతులు అని నరికేసి పీసులు పీసులు చేసి దాన్ని రెసిపీలుగా చేసి ఆఫ్రికన్ కంట్రీలో నీగ్రోలకి అమ్ముకుంటూ ఉంటాడు అనమాట పార్సల్ చేసి, కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ ఎపిసోడ్. అండ్ అలాగే మన రాజీవ్ కనకాల ఎపిసోడ్ బాగుంటుంది, నలిని చేసింది దేవుడమ్మ క్యారెక్టర్, ఆవిడది ఒక తతంగం. అంటే అన్నీ కూడా పర్లా బాగున్నాయి, ప్రెగ్నెన్సీ అమ్మాయి ప్లస్ విత్ అమర్దీప్తో ఉన్న ఎపిసోడ్ అదొక ఈ సంథింగ్. ఇట్లా అంటే ఒక్కొక్క గదిలో జరిగే కథలన్నీ ఇట్లా కూడా, అన్ని మ్యాన్సన్లో అందరూ ఒకరోజు చనిపోతారు, వాళ్ళు చనిపోవడానికి రకరకాల కారణాలు, దయ్యాలే కారణాలు అని చెప్పేసి రావు రమేష్ చెప్పడం, దానికి తగ్గ బిల్డప్ ఇచ్చుకుంటా ఇంకో క్యారెక్టర్ అక్కడే పిచ్చోడి గెటప్లో తిరుగుతా తాంత్రిక శక్తులు అన్నీ చేయడం, అంటే మనకు ఆ ఎలివేషన్ కోసం. అండ్ ఇవన్నీ దయ్యాలు కాదురా బాబు, వాళ్ళ మానసిక స్థితి, మెంటల్ డిసేబిలిటీ ఇలా ఇలా అని చెప్పి వీడ తేల్చుకుంటూ రావడం, ఈ రకంగా సాగింది. ఓవరాల్గా మ్యాన్సన్ 24 ఎలా ఉంది అంటే, క్యూరియాసిటీ కలిగించింది. నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా ఏ చిన్న క్యారెక్టర్ని కూడా వదలకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకుంటూ వచ్చారు, అందరూ బాగా చేశారు. జయలక్ష్మి గారు కానీ అందరినీ మంచి మంచి క్యారెక్టర్స్ పెట్టారు, మన బిందు మాధవి వీళ్ళు వాడుకొని క్యారెక్టర్ అంటూ లేదు, అంటే తెర చూస్తే ముచ్చటేస్తుంది. ఏమైనా కొత్త క్యారెక్టర్స్ వస్తే మనము వాళ్ళని అలవాటు చేసుకోవడం చాలా టైం పడుతుంది, కొన్ని ఎపిసోడ్లు చూస్తే తప్ప వాళ్ళు మనకు అలవాటు అవ్వరు. రీసెంట్లీ మనకు వచ్చినటువంటి అతిథి అంతే, మన వేణు తొట్టెంపూడి తప్ప మిగతా కొన్ని క్యారెక్టర్లన్నీ కొత్త కొత్త వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటాయి. అండ్ అలాగే దయా కూడా అంతే, మనకి మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ తప్ప కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. బట్ దీంట్లో అట్లా కాదు, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అప్పుడు వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ కూడా, ఎపిసోడ్లో ఉండే క్యారెక్టర్ కూడా మంచి మంచి మహామహులకి ఇచ్చారు. సో దాంట్లో చూడడం వల్ల తెర నిండుగా అనిపించింది, బడ్జెట్ బాగానే పెట్టారు, ఆ మ్యాన్సన్ అది సెట్టా లేకపోతే నిజంగా ఎక్కడ దొరికిందో తెలియట్లా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే క్యూరియాసిటీ అయితే కలిగించడంలో ఈ ఎపిసోడ్ సక్సెస్, అంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అమర్దీప్ ఎపిసోడే కొంచెం ఏదో రకంగా ఉంది, కానీ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మ్యాన్సన్ 24 మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ ఓంకార్ అనే డైరెక్షన్లో వచ్చింది. ఆయనకి ఇట్లాంటివి తీయడంలో దిట్ట మనకు ఆల్రెడీ తెలుసు, కొంచెం భయపెట్టడంలో బాగా తీశాడు, అంటే మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకొని బాగా ఖర్చు పెట్టాడు కూడా. తప్పకుండా ఒక ట్రై అయితే వేయొచ్చు, మ్యాన్సన్ 24 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, ఆల్రెడీ స్ట్రీమింగ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.